వెల్కమ్ టు స్టూడెంట్ బడి. మరిన్ని జాబ్స్ అప్డేట్ కోసం స్టూడెంట్ బడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్ కుమార్. వెల్కమ్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వివరాల్లోకి వెళ్తే లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి నార్త్ సెంట్రల్ రైల్వే వారు అప్రెంటిస్ 446 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు విభాగాల వారిగా ఇవ్వడం జరిగింది. అయితే ఫిట్టర్ వచ్చేసి అన్రిజర్వ్ కేటగిరీ 111, ఓబీసీ వాళ్ళకి 59, ఎస్సీ వాళ్ళకి 33, ఎస్టీ వాళ్ళకు 17, మొత్తం వచ్చేసి 220గా ఇవ్వడం జరిగింది. అలాగే వెల్డర్కి సంబంధించి, గ్యాస్ అండ్ ఎలక్ట్రిషియన్కి సంబంధించి అన్రిజర్వ్ కేటగిరీ 5, ఓబీసీ వాళ్ళకు 3 పోస్టులు, అలాగే ఎస్సీ వాళ్ళకు 2 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు 1 పోస్టు, మొత్తం 11 పోస్టులు. అలాగే మెకానిక్ డీజిల్ 37, అన్రిజర్వ్ ఓబీసీ వాళ్ళకు 19, ఎస్సీ 11, ఎస్టీ 5, మొత్తం వచ్చేసి 72. అలాగే మెకానిస్ట్ అన్రిజర్వ్ కేటగిరీకి 5, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ 1, మొత్తం 11. అలాగే పెయింటర్ 5, అన్రిజర్వ్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకు 3, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1, మొత్తం 11. అలాగే కార్పెంటర్ వచ్చేసి అన్రిజర్వ్ కేటగిరీ 5, ఓబీసీ 3, ఎస్సీ 2, ఎస్టీ 1, మొత్తం 11. అలాగే ఎలక్ట్రిషియన్కి వచ్చేసి 50 అన్రిజర్వ్ కేటగిరీ, అలాగే ఓబీసీ వాళ్ళకి 27, ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 7, మొత్తం 99. అలాగే లోహర్ బ్లాక్ స్మిత్ వచ్చేసి అన్రిజర్వ్ కేటగిరీ 5, ఓబీసీ వాళ్ళకు 3, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1, టోటల్ వచ్చేసి 11. ఇవి మొత్తం పోస్టులు కలిసి 446 పోస్టులుగా ఇవ్వడం జరిగింది. దీనికి ట్రైనింగ్ పీరియడ్ వచ్చి, ట్రైనింగ్ ప్లేస్ పీరియడ్ విల్ బీ 1 ఇయర్, వన్ ఇయర్గా ట్రైనింగ్ అనేది ఉంటుంది. దీనికి సెలెక్ట్ అయిన తర్వాత దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. 2017 డేట్ వరకు 15 నుండి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్యాండిడేట్స్కి, 3 ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే అండర్ 10+2 సిస్టమ్ ద్వారా 50% మార్క్స్ కూడా ఉండాలి. దీనికి ఎసెన్షియల్గా ఐటీఐ పాస్ అవుట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. దీనికి స్టైపెండ్ ఉంటుంది. అలాగే ఫీ వచ్చేసి 100 రూపాయల ఫీజు, ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఇది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎగ్జామ్స్ వచ్చేసి రాత పరీక్ష ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ నింపి ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ద డివిజనల్ రైల్వే మేనేజర్ పర్సనల్ డిపార్ట్మెంట్ R&D సెక్షన్ నార్త్ సెంట్రల్ రైల్వే ఝాన్సీ యూపీ 28403 అనే అడ్రస్కు మీరు పోస్ట్ చేయడం జరగాలి. అది చివరి తేదీ వచ్చేసి 30/11/2017 చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది నార్త్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన 446 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.